కార్ బయింగ్ గైడ్ వీడియోని నేను 2 పార్ట్స్గా పబ్లిష్ చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక పార్ట్1 చూడకపోతే ముందు ఆ వీడియో పూర్తిగా చూసి అప్పుడు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. పార్ట్1లో 5 టాపిక్స్ కవర్ చేశాను. అవి యూసేజ్, ఫ్యూయల్ వేరియంట్, కార్ సెగ్మెంట్, రీసెర్చ్, షోరూమ్ విజిట్ అండ్ టెస్ట్ డ్రైవ్. పార్ట్1 వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. అలానే ఇక్కడ స్క్రీన్ పెయిన్ కూడా మీరు కార్డ్ రూపంలో చూడవచ్చు. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయడం వల్ల ఈ ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్, కార్ బయింగ్ గైడ్ పార్ట్ 2. కొటేషన్లో మీకు షోరూమ్ వారు ఇచ్చే బ్రేకప్ ఎలా ఉంటుంది అంటే అందులో ఎక్స్ షోరూమ్ ప్రైస్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఎక్స్టెండెడ్ వారంటీ, యాక్సెసరీస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండ్ డిస్కౌంట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే కార్ యొక్క బేసిక్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ మంత్ కూడా చేంజ్ అవుతుంది, ఇన్ కేస్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు కొటేషన్లో ఏదైతే మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని స్పెసిఫై చేసి ఇస్తున్నారో అది ఆ మంత్ వరకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ కనుక మీరు కార్ పర్చేజ్ చేస్తే ఆ రోజు ఉన్న బేసిక్ ప్రైస్ ప్రకారం మీకు బిల్ చేయడం జరుగుతుంది. రోడ్ ట్యాక్స్ అనేది స్టేట్కి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రోడ్ ట్యాక్స్ అనేది 12% ఉంది. సో ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 12% వరకు మనం రోడ్ ట్యాక్స్ పే చేయాలి ఫ్రెండ్స్. అది ఫస్ట్ కార్ అయితే కనుక. సెకండ్ కార్ అయితే కనుక 14% రోడ్ ట్యాక్స్ పే చేయాలి. ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఫ్రెండ్స్. షార్ట్గా చెప్పి ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఈ టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ వీక్ మీకు పోస్ట్ చేస్తాను. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కార్డ్ రూపంలో కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఎక్స్టెండెడ్ వారంటీ అనేది పూర్తిగా మీ ఓన్ ఆప్షనల్ డెసిషన్ ఫ్రెండ్స్, తీసుకోవాలా వద్దా అనేది. ఎక్స్టెండెడ్ వారంటీలో మీకు వేర్ అండ్ టేర్ ఇష్యూస్ లాంటివి కవర్ అవ్వవు ఫ్రెండ్స్. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ మాత్రమే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కింద కవర్ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వైపర్స్, క్లచ్ లాంటివి ఇవన్నీ కూడా వేర్ అండ్ టేర్ పార్ట్స్ కింద కన్సిడర్ చేయబడతాయి. సో ఈ పార్ట్స్లో ఏమన్నా మీకు డ్యామేజ్ జరిగినా కూడా ఆర్ఎల్స్ రీప్లేస్ చేయాల్సి వచ్చినా కూడా అది మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కింద రీప్లేస్ చేయడం అనేది జరగదు. ఓన్లీ బ్రాండ్ వారంటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ మాత్రమే మీకు ఎక్స్టెండెడ్ వారంటీలో రీప్లేస్ కానీ రిపేర్ కానీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. యాక్సెసరీస్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. వారు కొటేషన్లో కోట్ చేసిన యాక్సెసరీస్ అమౌంట్ ఏదైతే ఉందో అందులో ఏమేమి కవర్ అవుతున్నాయో కూడా కొటేషన్లో క్లియర్గా రాయించుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం వాళ్ళు ప్రొవైడ్ చేసే యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో నిజంగా మనకి యూజ్ అవుతున్నాయో లేదనేది కూడా మనం అసెస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి యాక్సెసరీస్ అనేది మనం తీసుకోవాలా వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనే అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒప్పుకోకండి. కార్ మ్యానుఫ్యాక్చరర్ ఈ కార్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హ్యాండ్లింగ్ కోసం డీలర్కి సెపరేట్గా పే చేస్తారు ఫ్రెండ్స్. ఆ విషయం దాచిపెట్టి డీలర్ మన నుంచి కూడా వసూలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒప్పుకోకండి. ఇంకా మీకు డీలర్ నుంచి ఏమైనా రెసిస్టెన్స్ వస్తుంటే కనుక మీరు ఆ కొటేషన్ తీసుకుని కార్ యొక్క మ్యానుఫ్యాక్చరర్కి మెయిల్ చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల అంటే ఒక కంప్లైంట్ కూడా మీరు రేజ్ చేయొచ్చు అనమాట. దానివల్ల మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిప్లై అయితే వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ బ్రేకప్ ఐటమ్ ఇన్ కొటేషన్, డిస్కౌంట్. జనరల్గా ఎవ్రీ మంత్ కార్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ నుంచి కూడా డిస్కౌంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి మీకు ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది ఫ్రెండ్స్. అవేంటో కూడా క్లియర్గా అడిగి తెలుసుకోండి. అట్లానే కంపెనీ ఇచ్చే డిస్కౌంట్స్ కాకుండా డీలర్ సపరేట్గా మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తారనేది కూడా మీరు క్లియర్గా అడగండి ఫ్రెండ్స్. కొటేషన్ని ముందుగా మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న 3 కార్ కంపెనీ డీలర్స్ నుంచి తీసుకున్నాక వీలైతే ఒకే మ్యానుఫ్యాక్చరర్కి ఒక సిటీలో 2 లేదా 3 డీలర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్. అలా అందరి నుంచి కూడా కొటేషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్గా మీ ఫ్యామిలీ ఒపీనియన్స్, యూట్యూబ్ రీసెర్చ్, ఇంకా ఆటో పోర్టల్ వారి రివ్యూస్, మీ బడ్జెట్ అండ్ కొటేషన్స్ ఆధారంగా ఒక కామన్ చాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీలైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్తో మళ్ళీ మాట్లాడి బెటర్ ప్రైస్ ఆర్ ఎల్స్ రివైజ్ కొటేషన్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఈ స్టేజ్లో మీరు డీలర్ అండ్ మోడల్ ఫిక్స్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు 70% ఆఫ్ ద కార్ బయింగ్ని కంప్లీట్ చేశారన్నమాట. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ టాపిక్, బుకింగ్ అండ్ PDI. మీకు ఆస్పీషియస్ డేస్ లాంటి సెంటిమెంట్స్ ఉంటే కనుక మంచి రోజు చూసుకుని కార్కి అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది బుకింగ్ కిందకి కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఈ బుకింగ్ ఆర్ అడ్వాన్స్ పేమెంట్ అనేది మీరు అడిగిన వేరియంట్ డీలర్ వద్ద రెడీగా అవైలబుల్గా లేకపోతే మీరు అడ్వాన్స్ ఆర్ ఎల్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ ఎంత అనేది కార్ మ్యానుఫ్యాక్చరర్ యొక్క వెబ్సైట్లో క్లియర్గా స్పెసిఫై చేసి ఉంటుంది ఫ్రెండ్స్. అంతకంటే 1 రూపాయి కూడా మీరు ఎక్స్ట్రా పే చేయకండి. కొందరు డీలర్స్ అయితే ఈ బుకింగ్ కింద 50% ఆఫ్ ద బేసిక్ వాల్యూ కూడా
అంటే 50% ఆఫ్ ది ఎక్షోరూమ్ ప్రైస్ తీసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మీరు మాత్రం వెబ్సైట్లో ఉన్న అమౌంట్కి మించి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయకండి. ఈ బుకింగ్ అమౌంట్ అనేది ఇన్ జనరల్గా హ్యాచ్ బ్యాగ్స్కి మరియు సెడాన్స్కి 10,000 నుంచి 25,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అట్లానే ఎస్యూవీ అయితే ఒక 50,000 వరకు కూడా ఉండవచ్చు. ఒకవేళ మీరు నిర్ణయం మార్చుకుంటే, అంటే కార్ పర్చేస్ క్యాన్సిల్ చేయాలనుకున్నా లేదా పోస్ట్పోన్ చేయాలనుకున్నా, కంపెనీ రూల్స్ ప్రకారం బుకింగ్ అమౌంట్ రిఫండ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. సో బుకింగ్ క్యాన్సిలేషన్ రూల్స్ కూడా మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసే ముందే ఎంక్వైరీ చేసుకోండి. అలా మీరు బుక్ చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ బట్టి డీలర్ మీకు కాల్ చేసి వెహికల్ వచ్చిందని మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు చేయవలసిన అతి ముఖ్యమైన అంశం PDI, అంటే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న వేరియంట్ కనుక డీలర్ దగ్గర అవైలబుల్గా స్టాక్ ఉన్నట్లయితే కూడా నెక్స్ట్ మీరు చేయాల్సింది PDI. PDI గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కవర్ చేస్తాను ఫ్రెండ్స్, అది బడ్జెట్. మీరు క్యాష్లో బై చేస్తున్నా లేక బ్యాంక్ లోన్లో తీసుకుంటున్నారా అనేది మనం ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్ కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్యాష్ ఆప్షన్ అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. ఒకవేళ బ్యాంక్ లోన్ తీసుకుంటే కనుక ఈఎంఐ అనేది సాలరీలో 20% మించకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈఎంఐ అనేది 20% కన్నా ఎక్కువ వస్తుంటే మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ చేయటం బెటర్ ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డౌన్ పేమెంట్ అమౌంట్ అనేది అప్పు చేసి మాత్రం పే చేయకండి. ఒకవేళ డౌన్ పేమెంట్ అమౌంట్ లేకపోతే సేవింగ్స్ చేసిన తర్వాత మాత్రమే కారు కొనే ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ అడ్వైస్. బ్యాంక్ మీ లోన్ అప్రూవ్ చేసిన తర్వాత మీరు కార్ డీలర్కి లోన్ డిస్బర్స్మెంట్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెటర్ అనేది మీరు డీలర్కి ఇచ్చే ముందు లేదా క్యాష్ పే చేసే ముందు వెహికల్ని ఖచ్చితంగా PDI చేయాలి ఫ్రెండ్స్. అండ్ PDIలో భాగంగా మీరు చెక్ చేయవలసిన విషయాలు ఓడోమీటర్ రీడింగ్. ఓడోమీటర్ రీడింగ్ అనేది 100 కిలోమీటర్స్ కన్నా ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్. టైర్ కండిషన్, మీకు టైర్ మ్యానుఫ్యాక్చరర్ టైర్స్ మీద కలర్ లైన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లైన్ అనేది క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. అవి కూడా అన్ని వీల్స్కి, అన్ని వీల్స్ అంటే ఆన్ రోడ్ 4 టైర్స్ ప్లస్ స్పేర్ వీల్తో కలిపి. నెక్స్ట్ అండర్ బాడీ డ్యామేజెస్ లేదా రస్టింగ్ లాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయామో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ అండ్ కూలెంట్ లెవెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కార్ని టెస్ట్ డ్రైవ్కి తీసుకువెళ్ళండి. లైట్స్ అన్నీ కూడా, అంటే హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, సిగ్నల్ లైట్స్, ఫాగ్ లైట్స్, క్యాబిన్ లైట్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లైట్స్, బోనెట్ లైట్, రియర్ నెంబర్ ప్లేట్ లైట్, ఇలా అన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కార్లో ఏసీ బాగా పనిచేస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. సీట్స్ అనేవి ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కార్లో ఉన్న ప్రతి బటన్కి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ కూడా వర్క్ అవుతున్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డోర్ యొక్క రబ్బర్ గ్యాస్కెట్స్ కూడా ఎక్కడన్నా డ్యామేజెస్ కానీ కట్స్ కానీ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. విండ్స్క్రీన్ మీద ఎటువంటి మైనర్ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మీరు విండ్స్క్రీన్ మీద మైనర్ క్రాక్ ఉన్నా కూడా అటువంటి కార్ని మీరు యాక్సెప్ట్ చేయకండి. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పెయింటింగ్ అండ్ స్క్రాచెస్ అండి. కార్కి ఎక్కడన్నా మైనర్ డ్యామేజెస్ కానివ్వండి, పెయింట్లో ఎక్కడన్నా స్క్రాచెస్ కానీ ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్ని ఇష్యూస్ కనుక మీకు ఓకే అనిపిస్తే కారు యొక్క VIN, అంటే వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను మీరు డీలర్ నుంచి తీసుకోవాలి. మీకు ఈ PDI అన్ని ఆస్పెక్ట్స్లు ఓకే అనిపిస్తేనే మీరు కార్ని పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. PDIలో మీకు ఎటువంటి డిఫెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినా కార్ యాక్సెప్ట్ చేయకపోవడం బెటర్. మీరు ఏ కార్ అయితే VIN చెక్ చేసి ఓకే అని చెప్పారో అదే VIN నెంబర్కు మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు క్లియర్గా అమౌంట్ పే చేసే ముందు ప్రొఫార్మా ఇన్వాయిస్లో చెక్ చేసుకున్నాక మాత్రమే మీరు అమౌంట్ పే చేయడం కానీ లేదా లోన్ డిస్బర్స్మెంట్ లెటర్ డీలర్కి ఇవ్వడం కానీ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రొఫార్మా ఇన్వాయిస్లో కంప్లీట్గా ఉన్న డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ చేయడానికి యాక్సెప్టెన్స్ ఇవ్వండి. మీరు ఎక్కడా కూడా కంగారు పడకుండా, హడావిడి లేకుండా ఈ బిల్లింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఉదయాన్నే షోరూమ్కి వెళ్తే ఎటువంటి హర్రీ లేకుండా అదే రోజున ఇన్వాయిసింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి బయటికి రాగలుగుతారు ఫ్రెండ్స్. జనరల్గా ఎక్కువ మంది ఫెస్టివల్ టైమ్స్లో డెలివరీ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఇంకా కేర్ఫుల్గా ఇన్వాయిస్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్. వన్స్ ఇన్వాయిసింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు యాక్సెసరీస్ కనుక కొటేషన్లో ఆఫ్ చేసుకుని ఉంటే మీకు షోరూంలోనే ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎల్స్ మీరు యాక్సెసరీస్ బయట కూడా ఫిట్ చేయించుకోవచ్చు. వన్స్ మీరు డెలివరీ తీసుకుని బయటకు రాగానే నియరెస్ట్ ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి రీఫ్యూలింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు యాక్సెసరీస్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ యాక్సెసరీస్లో 2 టైప్స్ ఉంటాయండి. అవి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్. ముందుగా ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇన్ క్యాబిన్ లైటింగ్, హెడ్లైట్ అప్గ్రేడ్స్, ఎక్స్ట్రా మ్యూజిక్ స్పీకర్స్, మ్యూజిక్ సిస్టమ్, GPS డివైసెస్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ కింద వస్తాయి. ఈ ఎలక్ట్రికల్ ఆల్టరేషన్స్ అనేవి మీరు ఏవి చేసినా కూడా కార్ వారంటీ వాయిడ్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే మన కార్ ఎలక్ట్రికల్ నెట్వర్క్లో ఉన్న అన్ని పార్ట్స్ కూడా వాటి ఆపరేటింగ్ వోల్టేజ్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ వోల్టేజ్ డ్రా చేసే ఎక్స్ట్రా ఫిట్మెంట్స్ కనుక మనం యాక్సెసరీస్ రూపంలో లోడ్ చేస్తే కార్ ఇంటర్నల్ వైరింగ్ మీద
ఎలక్ట్రికల్ లోన్ అనేది బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల వైరింగ్ ఎక్సెస్ హీట్కి లోనై డ్యామేజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అప్పుడు కార్లో షార్ట్ సర్క్యూట్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ హీట్ జనరేషన్ వల్ల. ఒకవేళ మీరు ఈ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ ఫిట్మెంట్ చేయించుకోగలిగితే కనుక మంచి బ్రాండెడ్ డెకార్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ మీకు క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటారు. నాన్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ గురించి చెప్పుకోవాలంటే మనకు మార్కెట్లో సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్స్, టోటల్ ఫ్లోర్ మ్యాట్, టైర్ సైజ్ అప్గ్రేడ్, అలాయ్ వీల్స్ లాంటివి చాలా యాక్సెసరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకునే యాక్సెసరీస్ లోడింగ్ బట్టి 20,000 నుంచి 80,000 వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కనుక ఈ అమౌంట్ కూడా మీరు ముందే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నా పర్సనల్ అడ్వైస్ అయితే ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అన్నీ కూడా మీరు డీలర్ వద్దనే చేయించుకుంటే బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే వారంటీ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఈ కార్ బయింగ్ ప్రాసెస్లో లాస్ట్ టాపిక్ కార్ యొక్క మెయింటెనెన్స్ అండి. జనరల్గా కార్ మాన్యువల్లో షెడ్యూల్ మెయింటెనెన్స్ లేదా సర్వీస్ చార్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ఆ సర్వీస్ చార్ట్ ప్రకారం కార్ని ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో మాత్రమే సర్వీస్ చేయించాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వకపోతే మీకు వారంటీ అనేది వాయిడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సరే మరి కంపెనీ షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారం సర్వీస్ చేస్తే సరిపోతుందా అంటే నేనైతే పర్సనల్గా నో అనే చెప్తాను. మనం కూడా మన కార్ గురించి కొన్ని ఇష్యూస్లో చాలా కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఇంటీరియర్ కార్ క్లీనింగ్, ఎక్స్టీరియర్ కార్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ అండి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కింద మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను, ఒకసారి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ సెల్ఫ్ మెయింటెనెన్స్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కనుక కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక డీటెయిల్డ్ వీడియో నేను కమింగ్ వీక్స్లో నేను చేస్తాకి రెడీగా ఉన్నాను. ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మీరు కనుక ఓన్ డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్తో మాత్రమే డ్రైవ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్ అనేది డ్రైవ్ చేయకండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్ లాంటివి ఏమైనా జరిగితే కనుక మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాకపోగా ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక మీరు ఇంకా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉంటాయి ఫ్రెండ్స్. సో డ్రైవ్ సేఫ్, బీ సేఫ్ అండ్ కీప్ ఫ్యామిలీ సేఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.